अद्वितीय अंदर इंकोल अद्वितीय रामलिंग सहकृत मुख्य चुनाव पुराने चुस्ते मायाप्रचार डैलाग सुरसुर निजा इतम मध्य चवर मद्यम चलते एंत मुझे सारी अवधान रामलिंग स्वामी गारे चेयर अलांट वाले वैसे यंगस्टर्स युवत टीनेज उसे चाल इंका चूड़ी उचित सलाह मारे एड़ी चाहिए सलह హైదరాబాద్ లో 9th క్లాస్ 10th క్లాస్ వరకు పిల్లల్ని ఎక్కువండి ఇంజనీరింగ్ కాలేజీ లో వెళ్లి చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి అవసరమైనటువంటి తెలుగు భాష ఎక్కడ పుట్టిందిరా అంటే వాడు చెప్పలేదు ఎలా మరి ముత్తాత పేరు చెప్తాడు చెప్పలేడు తాత వరకు చెప్తాడు ముత్తాత పేరు ఆ తర్వాత చెప్పలేడు తెలుగు భాష ఎక్కడ పుట్టిందో నేను తెలుసుకోవాలని పెద్ద లెక్చరర్ సాధనే పెట్టారు ఎందుకంటే వీళ్ళు మీ పద్యం చేశారు పారిపోతారని అందుకే వాళ్ళందరినీ మాస్టర్లు పెట్టామని మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు తప్పకుండా వింటారని చెప్తే రెండు గంటల సేపు అవధానం చేసే విషయం ఏంటంటే నాగమ్మ అనే తొలి తెలుగు పదంతో 2వ శతాబ్దిలో అమరావతి స్తూపం మీద మన తెలుగు భాష ప్రారంభించబడింది అది దొరికిన పదం ఈ మధ్య భాషా శాస్త్రవేత్తల తాలూకా ఒక ప్రయోగం ఒక బాగా పరిశోధనలో దీని అంశం ఏంటంటే విశాఖపట్నం జిల్లాలో ఎలమంచిలి మండలంలో కొత్తూరు అనే గ్రామం ఉందండి ఆ గ్రామంలో క్రీస్తు పూర్వం 200 సంవత్సరాలకు ముందు ఒక పదం దొరికింది తంబయ గానం అనే పదం దొరికింది ఇప్పుడు నాగము 2వ శతాబ్దికే మనం చాలా గొప్పబడిపోతున్నాం వాళ్ళ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ 14వ శతాబ్దం చాసర్తో ఇచ్చుకు చాతకుండా ఉంటే ఉండొచ్చు కాక మన రాజభాష అయినటువంటి హిందీ 16వ శతాబ్దంలో ఉంటే ఉండొచ్చు కాక అప్పటికి పుష్కలమైనటువంటి సాహిత్యం మనకు వచ్చేసింది 14వ శతాబ్దానికి పూర్తిగా మనకి భారతం వచ్చేసింది 16వ శతాబ్దానికి శ్రీకృష్ణ దేవాలయాలు 1509 నుండి 1529 వరకు రాజ్య పరిపాలన చేసుకున్నాడు అద్భుతమైన పద్యాలు రాశాడు రాయించాడు కూడా మహా అష్టకజ కవులందరినీ పెట్టాడు అప్పటికి వీళ్ళు ఇంకా అర్షాలు దిద్దుకుంటున్నారు మనం ఎక్కడ వాళ్ళకి నాగము అనే తొలి తెలుగు పదం దొరికింది 575లో తొలి తెలుగు శాసనం దొరికింది అది నేను చదువుతాను తమరు వినండి అందులో తెలుగు ఏంటో గమనించండి వెన్నెలకంటగా నన్ను క్షమించండి ఎరికళ్ళ ముత్తురాజుల కుండి కాళ్ళు నిమముగాను ఇచ్చిన పన్నస భుజయరాజుల నవప్రియ ముత్తురాజుల శిక్షిగాను ఇచ్చిన 24 మరుంతుర్లు నేల ఇది శాస్త్రం అండి నేల అన్నాడు కాబట్టి ఇంకా నేల అర్థం అవుతుంది మనం నేల మీదే ఉన్నాం కాబట్టి 24 మరుంతుర్లు అన్నాడు కాబట్టి ఇది కొల ప్రమాణం ఏదో ఉంది అంతే అంటే 575లో అది మనకు దొరికినటువంటి తొలి తెలుగు శాస్త్రం ఆ తర్వాత మహానుభావుడు నన్నయ్య గారు శ్రీకారం చుట్టేసరికి 1055లో శ్రీకారం చుట్టేసరికి అప్పటికి భాష గాసట వేసతేజతి విగాధలు త్రప్పు తెలుగు వారికి అని ఎర్రగారు అతన్ని స్తుతించారు కాబట్టి అంత గొప్ప ఉదాత్తమైనటువంటి తెలుగు భాష అంత ప్రాచీన వ్యవహారమైనటువంటి మన తెలుగు భాషను పండించడానికి ఇదంతా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఆర్య వెన్నెలకంటి మహోదయ సెలవివ్వండి క్షమించండి నేను ఆర్యుడు కాదు ద్రావిడ అవధానం పప్పులో పప్పే నంచుకున్నటువంటి ఇరవై ప్రశ్నలు అందరికీ బాగా పచ్చమైంది అడిగితే బాగుంటుందని
నాకు తెలిసిన వాళ్ళలో 100% కనీసం 90% తనాలు రామకృష్ణ చూసే ఉన్నారు. అందులో అందరికీ తెలిసిన సమస్య ఇవ్వడం పూరించడం పూరించడం నేను ఎలా చెప్పను, మీరే చెప్పండి. సమస్య తనాలి రామకృష్ణుడికి ద్వారపాలకు ఇస్తాడు, ద్వారపాలకు ఇచ్చిన దానికి ఒక రకంగా పూరిస్తాడు, కృష్ణరాయ వారు అడిగిన దానికి ఒక రకంగా పూరిస్తాడు. ఇప్పుడు నేను మీకు చెప్పక్కర్లేదు. కుంజర యుగము దామపుత్రుడు చూచాడు. ఇందులో తనాలి రామకృష్ణుడు కంసాల గారు ఏనాడు ఒకసారి నాకు తెలియదు, చెప్తే అది కాకుండా రంజన చెడి పాండవులు ఎంప్లస్ లో బెటర్ గంజాయి తాగి తురకల సంజాతుల గూడి కళ్ళు చవి కొన్నావా డాష్ 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 కొడతాడు. అదిగోండి వారు అని ఏమన్నారు మధ్యలో రెండు మూడు వర్షాలు చేస్తున్నారు. అయ్యా వారు మోహన్ అడిగారు, మోహన్ చేశారు అనుకుంటున్నాను నేను కూడా. తర్వాత ఇది ఎంప్లస్ రంజన చెడి రెండు మీరు అడుగుతున్నారు కదా, అడుగుతున్నారు కదా అందులో మోహన బిగ్ ప్లాస్ ఇక్కడ ఆ రెండు అడుగులు అనుకున్నాను అది వర్షంలో. సరే నాకు ఎలాగో సంగీతం తెలియదు కాబట్టి కనపడడం అడిగేస్తాను. మధ్యమావతి బిల్హరి చాలా బాగుంది. ఎవరు నేర్పారం మై కొమ్మకు అవునట్టు మీరు తిట్టిన పద్యం బిలహరి చెప్పాలా, లేకపోతే శ్రీకృష్ణదేవరాయల వారి చెప్పిన పద్యం అది చెప్పాలా? మీ ఇష్టం. ఆయన ఎంత చమత్కారంగా అడుగుతున్నారో చూడండి. అందుకనేట ఏదైతే ఆయన మళ్ళీ ఆ పెద్దరికి చూడండి అలా నిలబెట్టుకొని నాకెందుకు బాధ, మీరు ఏది అడిగితే అదే చెప్తాను నేను, అంతే తప్పించి నాకు మళ్ళీ అందులో అవకాశం కంటే ఇవ్వకండి, నన్ను కనికరించకండి. చమత్కారం చాలా చాలా చూడండి, ఏమీ తెలియదని చెప్పారు. ఇలాంటి వాళ్ళతోనే ప్రమాదం అండి, ఇలా ఎవరు ఇబ్బంది పెట్టలేదు నాకు. తిట్టడం అనేసరికి మధ్యమావతులు గట్టిగా తిట్టొచ్చండి. బిలహరి వ్యవహారం లేదు, అది రివర్స్ చేశారు ఇది ఇది విశేషం అనమాట. అందుకని కుంజర యూధము దోమ కుత్తుకొచ్చని ఏనుగుల సమూహం వెళ్ళి దోమ నోట్లో దూరిపోయింది అది దాని వ్యవహారం. దీన్ని సమన్వయం చేయడమే ఈ సమస్యాపూర్ణంలో అష్టావధానం ఎందుకు పెట్టానంటే చాలా తెలుగు వాళ్లకు ఒక గొప్ప ఉదాత్తమైనటువంటి శిరస్సు ఎత్తుకుని చూడగలిగినటువంటివి మనవి అయినటువంటి మూడు ఉన్నాయి. ఒకటి అవధానం, రెండవది పద్య నాటకం, మూడవది హరికథ. ఈ మూడు మనవి ఎవ్వరికి ఎక్కడా లేదనమాట. అందుకని ఆ వ్యవహారం చూడండి ఎక్కడుందో కదా ఇతను చెప్పినటువంటిది. వెంటనే కుంజలయూధము దోమ కుత్తుకొని వచ్చానని తెనాలి రామకృష్ణుడు, నిజానికి రామకృష్ణుడి మీద చాలా రామలింగుడు మరి చెప్పాలి కదా, తను తెనాలి రామలింగుడుగా ఉంటూ ఒక అద్భుతమైన కావ్యాన్ని రాశాడు, ఉద్భటారాధ్య చరిత్ర, ఘటికాచల మహాత్మ్యము. తరువాత తెనాలి రామకృష్ణుడుగా అయిన తరువాత పాండురంగ మహాత్మ్యము, పంచకావ్యాల్లో తెలుగులో ఒక అద్భుతమైన గ్రంథం, అసలు కొరుకు పడదది. ఉద్యదుత్థాన సముద్యోగ మాత్రావశిష్ట చేతసారదష్టదర్థ క్షటికృదుగ్రధ్వంశతతి నివారణ విధాత్వరమాణ వాలాగ్రదంశ విహిత. వర్ణిస్తున్నటువంటి నడవలేనటువంటి గోమాత అక్కడుంటే దానికి ఏదో దెబ్బలు తగిలితే ఒక కాకి వచ్చి ఆ పుండ్ల పొళ్ళ మీద పొడుచుకొని తింటుంటే ఆ ఆవుని వర్ణిస్తున్నాడు. ఎంత ఉద్యముత్థాన సముద్యోగ మాత్రావశిష్ట చేతసార దష్టదర్థ క్షతి కృదుగ్రధ్వాంక్షతతి నివారణ విధాత్వరమాణ వాగ్ర దంశ విహిత. ఆ పాప తోకని కూడా ఎత్తుకుని ఆ కాకులతో ఈగల్ని తోలటానికి అవకాశం లేనంత అశక్తతతో ఉన్నది. సరే అటువంటి అద్భుతమైనటువంటి రచన చేసిన తెనాలి రామకృష్ణుడు
ఆయన మీద చాలా 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 కథలు ఉంటాయి. ప్రతి వాడికి ఆయన ఒక కథ పెట్టాడు, ఆయన పేరు పెట్టాడు, అదొక అలవాటు అయిపోయింది మనకి. కానీ అతను అది కాదు అని కూడా చాలా మంది ఒప్పుకుంటారు. ఆ పక్కన పెడదాం అది. ఇప్పుడు ఆయన వస్తున్నాడు, జనాల రాములింగ్ కూడా ఆలస్యంగా వస్తున్నాడు. ఒరే అబ్బాయి భటుడా, ద్వారపాల కూడా ఆయన నీకు సమస్య పరా అన్నాడు. అంటే అతను చాలా తెలివైన వాడు కదా, వచ్చాడు చూశాడు. చూసేసరికి అయ్యా చెప్తాం నమస్కారం, కుంజలయ్యో తప్పు దోమ పుట్టుకు చెప్పి వెంటనే పూరించండి అని అనేసరికి అర్థమైపోయి అందరిని అష్టది బిజాలను అందరినీ చూశాడు. అతను కాకుండా అడుగుని అప్పుడు చెప్పాడు, ఇది విగ్రహం అన్నారా, గంజాయి త్రాగి దురగల సంజాతులగూడి కళ్ళు చదిగొన్నావా అని అని అన్నారు కాబట్టి ఎక్కడ కుంజరయూ దోమ కుత్తుకొచ్చిన సమస్య పూర్ణం గట్టిగా కొంచెం ఇబ్బందికరమైన పెట్టినప్పుడు అవధాన్ని ఏం చేస్తుంది, ఇలాంటివి కూడా చేస్తుంటాడు. భామయు భామయుందలే బాలుడు కుట్టెను సత్యభామము. ఇదేమైనా బాగుందా చూడండి, ఈ సమస్య ఇచ్చారు. భామయు భామయుందలే బాలుడు కుట్టెను సత్యభామము, సంబంధం లేదు. భీష్ముడు పెళ్లి ఆడిన ఒక వీర కుమారుని ధర్మ సమ్మతి, విస్కీ బాటిల్ విష్ణుమూర్తి తెలిచిన విశ్వేశ్వరుడు అని అన్నాడు. అది ఉండే ఎలా ఉంటుంది, ఇలాంటి సమస్యలన్నీ ఇస్తుంటుంటారు. సరే అవన్నీ అలా ఉన్నాయండి. ఇప్పుడు ఆ పద్యాన్ని విడహరి రాగంలో పూరించాము. ఏ గంజాయి తగారా, తురకల సంజాతుల కూడావురా, ఎక్కడరా, ఏనుగుల సమూహం వెళ్ళి దోమ నోట్లో దూరింది అని చెప్పి తిట్టాడు. తిట్టి ఆ తిట్టులా అని వీళ్ళందరినీ చూశాడు. తిట్టు నిజానికి వాడికి కాదు, వీళ్ళందరికీ అనమాట. చూస్తున్నారు ఇంకా నాకు మళ్ళా లాభలేదు పెడుతూ అనుకున్నారు. సరే శ్రీకృష్ణదేవరాయలు వారు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తామనేసరికి ఆయన అదే అడిగాడు. అడిగితే అక్కడ ఎలా చెప్తాడు, ఈ పని చెప్తాడా, తల ఎగిరిపోతుంది ఒకసారి. అందుకని వెంటనే జో మధ్యమావతి జోలాని జోలాలి లాలి, ఈ పాట తెలుసు, అందరికి తెలుసు కదా, తెలుసు. ఇంకోటి మీ అందరికీ తెలిసింది, శంకర నాద శరీరాపరా. ఇది వెంటనే వినలేదండి అంటే బాగుంటుంది మరి, మరి నేనేం చేయలేదు. వాడు పడిపోతాడు వీడిపోతాడు అంతే. కాబట్టి ఆ రాగంలో చూడండి ఎంత తీరిగా ఉంటుంది. చెడి పాండవులు అరిభంజనులై విరటు గొల్వ పాల్పడి అగడా అగడా సంజయ విధినే మందును కుంజర యూధంబు దోమ కుత్తుక యొచ్చెన్. పడి ఇక్కడికి వచ్చి వాళ్ళు విరాట రాజును కొలవడానికి పాల్పడ్డారు. అది ఎలా ఉందయ్యా అంటే కుంజలయూధం వచ్చి దోమ నోట్లో దూరిన విరాటుడు అనేటువంటి దోమ నోట్లో కుంజలయూధం అంటే ఏనుగుల సమూహం వెళ్ళాడు. ఎందుకంటే 10,000 ఏనుగుల బలపరాక్రమం కలిగినటువంటి వాడు భీముడు. అలుగుడయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు అన్నటువంటి ఆ ఎవరు ధర్మరాజు. ఇక అర్జునుడు అదిగో రసరాజు గారు అమ్మ అనమంటున్నారు. ఇక నాటకం ఉంది కదా మనకి, ఎవరు నాటకం, నాటకం మీరే నాటకం ఆడేశారా, అయ్యయ్యో నాకు తెలియకుండా ఆడేశారు. అలుగుడయే మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపో రెండు సభాముఖంబున మీసములు వెలిపెట్టిచు నోటికి వచ్చినట్లు ప్రగల్భక్తులు పలుకుచున్న ఇట్టి కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజ
విశ్వసింపు విపన్నుల లోకుల కావు అని అనుకుంటూ ఇక మీ అందరికీ తెలిసిన పద్యం తెలియో చెలక ఉంది. తెలియో చెలక అంటే అది అది అసలు రాయబారిలో పద్యం నాటకంలో చదువుకపోతే ఎలాగది చదవాలి కదా. సర్వ కాంజనే రాజు గారు పద్యం చేస్తున్నారు చూడండి వెంటనే చెప్పారు. చెలియో ఆనందాన్ని కలిగిస్తుంది. మీ చెవుల్లో ఉన్నటువంటి దోషాలు ఎగిరిపోతాయి. దెబ్బతో ఈ మహాప్రాణ అక్షరాలతో వచ్చేసరికి ఒక అక్షర యశులైనటువంటి అక్షర కీర్తి కలుపులైనటువంటి శిల్పులైనటువంటి వారందరినీ మనం స్మరించుకుంటున్నాం. అయ్యా మహానుభావులారా ఒక్కసారి ఈయన అన్నమాట మహానుభావులారా అంటే ఆయన ఒప్పుకోడు మన మా ఎవరు మా వెన్నెల కంటి గారు మామూలు బావుని కూడా మామూలు బావులే
ఏది ఏమైనప్పుడు కూడా ఒత్తికిస్తే ఎక్కువ అర్థం వచ్చేస్తుంది కాబట్టి అయ్యా అయిపోయింది ఇది అయిపోయింది ఇప్పుడు మనం ఎవరి దగ్గర పెడుతున్నాం